हाय अंडी नेनु मी सर्तन एला उन्नारु बागुन्नारा ईरोजु मनं मेंतलु नाटुकुन्नामंडि नेनु इंतवरकु हार्वेस्टिंग चूपिंचानु गानी मेंतलु नाटुकुने चूपिंचला ईरोजु मेंतलु नाटुकुने चूद्दां नेनु नैट् अंता नानबेट्टि वडगट्टि पेट्टानंडि मेंतलु इप्पुडु इदि एला नाटुकुन्नामो चूद्दां इट्लांटि उंटायि कदंडि मन इंट्लो एवैना तेच्चुकुन्नाटिवि अवि अट्ला नाटुतुन्नानु चूडंडि दीनिकि मूत कूडा वच्चिंदंडि मूत किंद पेट्टेसुकुन्नानु రంధ్రాలు కూడా వేసేసుకున్నానండి నేను దీనికి రంధ్రాలు కూడా పెట్టేసుకున్నాను ఇది సన్నవి రంధ్రాలు దీంట్లో ఇప్పుడు మనం అడుగున ఒక టిష్యూ వేసేసుకున్నాం నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యానండి మెంతులు నాటడంలో సక్సెస్ అయ్యాక హార్వెస్ట్ ఒక్కటింగే చూపించానండి అందుకే ఇప్పుడు మళ్ళీ వేసుకునేది కూడా చూపిస్తున్నాను अंदुके सक्सेस अयेंत वरकु नेनु वेसी चूपिंचलेदंडि इंतल एला नाटुकोवालनि फस्ट मनकु वस्तेने कदंडि पक्कन वाळ्ळकि चेप्पगलं अंदुकने मुंदु नेनु ट्रई चेसि बागा वस्तेने अप्पुडु चेप्तानंडि वीडियोलो इप्पुडु मन किंद राळ्ळु अवि पेट्टेदानंडि इप्पुडु ईसार टिश्यू वेसानु अयिना कूडा कारिपोतायंडि नीळ्ळु मट्टि इसुक पसुलेरु कलिपि पेट्टेसुकुन्नानंडि दींट्लो अदि इप्पुडु पोस्तानु కలిపి పెట్టేసుకొని బాగా వస్తుందండి ఈ డబ్బా కూడా లోతు కూడా ఎక్కువ ఉందండి చూడండి ఇదండి నేను కొంచెం మట్టి వేసుకుంటాను మెంతులలో మనకి వేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది అందుకే కొంచెం మట్టి కలిపేసి వేసేస్తాను అంటే తడిగా ఉన్నాయి కదా ఒకే చోట పడతాయి అన్నమాట ముద్ద ముద్దగా అందుకనే అట్లా వేస్తాను అన్నమాట ఇప్పుడు చూడు చేతికి ఎంత ఈజీగా ఉండేయండి వేసుకోవడానికి మనకి ఫ్రీగా కూడా ఉంటాయి ఆకుకూరలకైతే ముందు నీళ్ళు వేసి నానబెట్టేసుకుందాం అని చెప్పాను కదండీ అయినా పర్వాలేదు ఇట్లా కూడా వస్తాయి బాగా ఎందుకంటే నేను ట్రై చేశానండి అన్ని విధాలుగా ఇట్లా కూడా వస్తాయి నేను పాలకూరకి మన చామదుంపలకి వేసి చూపించాను కదా అట్లయినా నీళ్ళు పోసి ముందు రోజు నానబెట్టచ్చు ఇట్లయినా వేసేయొచ్చండి కానీ అవి సన్న ఇత్తనాలు కాబట్టి అట్లా వేసాను దుంపలకైతే ముందు కూడా అట్లనే వేసాను ఇట్లంతా మట్టి కప్పేస్తామండి మెంతులు కనిపించకుండా ఇత్తనాలు కనిపించకుండా మట్టి వేసేసుకుందండి ఇప్పుడు వాటర్ ఇచ్చుకున్నాం ఇట్లా చిన్న డబ్బాకి సన్నగా రంధ్రాలు వేసుకోండి ఆకుకూరలకి వేసుకోవడానికి బాగుంటాయి నీళ్ళు ఇట్లాంటివి అందరు ఇళ్ళల్లో ఉంటాయి కదండి ఇట్లా వేసుకున్నారంటే రంధ్రాలు ఆకుకూరలకి ఇట్లా పోసుకోవడానికి బాగుంటాయండి కొంచెం ఎండ వచ్చేటట్టు వచ్చినా చాలండి బాల్కనీలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు మెంతులు దండి ఇత్తనాలు పైకి వచ్చాయి కదా కొంచెం మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మట్టి వేద్దామండి మనం ఇందులో టీ పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చండి మన ఇంట్లోనే ఉండే టీ పొడిని ఎండబెట్టి కూడా వేసేసుకోవచ్చండి అంతే అండి మెంతులు నాటుకోవటం ఇట్లా షేడ్ ఎండలో పెట్టుకోండి ఎక్కువ ఎండలో పెట్టద్దు అట్లానే నీడలో పెట్టద్దు క్రషేడ్ ఎండ కొంచెం ఎండ తగులుతూ ఉండేటట్టు పెట్టుకోండి కొద్దిసేపు ఎండ కొద్దిసేపు నీడ తగిలినా పర్వాలేదు బాగా వస్తాయి మనకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి మీకు చాలా బాగా వస్తాయండి ఇది ఈ డబ్బాతోనే రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చుకోండి చాలు కొంచెం చిలకరిస్తూ ఉండండి డైలీ ఇవ్వద్దండి రోజు మార్చి రోజు ఇచ్చిన చాలు మనకి ఏమన్నా మీ కాడ టిష్యూ ఉంటే టిష్యూ అయినా వేసుకోండి ఇట్లాగా కప్పేసేయండి లేదంటే ఇట్లా మూత వస్తుంది కదండి దీనికి ఈ మూత అయినా పెట్టేసుకోండి మూడు రోజులు మొలకలు వచ్చేంత వరకు టిష్యూ లేకపోతే అప్పుడప్పుడు మనం రోజు మార్చి రోజు అట్లా ఈ మూత తీసేసి నీళ్ళు చిలకరించుకుంటా ఉంటే చాలండి ఈ చిన్న డబ్బాతోటి రంధ్రాలు వేసుకొని నీళ్ళు చిలకరించుకోండి మూడు రోజులకోసారి మొలకలు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు మూత తీసేసేయండి ఇప్పుడు మూత పెట్టుకోండి మూడు రోజుల వరకు కొన్ని టిష్యూ మీదే ఇచ్చేయచ్చండి వాటరు ఏమవుదో మొలకలు కూడా ఈజీగానే వచ్చేస్తాయి కానీ మూడు రోజులు ఏ రోజు ఇట్లా పోసుకోండి ఎందుకంటే గింజలు కదిలిపోకోకుండా ఉంటాయి టిష్యూ వేసేసి వాటర్ ఇచ్చారంటే తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను లేదంటే మాకు వేసుకోవడం ఈజీ అనుకుంటే రోజు నీళ్ళు ఇచ్చేసి మూత వస్తుంది కదా ఆ మూత పెట్టేసుకోండి రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చేసి
ఓకేనా బాయ్ అండి.